2000 రూపాయలు యూనిట్ కొచ్చి 4 రూపాయలు ఉండేదండి కరెంట్ కి. డబ్బులు కట్టి ట్రాన్స్ఫార్మర్ వేపించుకుంటే 2-3 మిషన్లు ఉండేదండి ఒక ట్రాన్స్ఫర్. తర్వాత మధ్యలో 100 రూపాయలు కాదు డబ్బులు కట్టమనే వాళ్ళు కాదు కరెంట్ బిల్లు తప్పితే. తర్వాత 4 రూపాయలు ఉన్న యూనిట్ రేటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఈ రోజు 7 రూపాయలకు పోయిందండి. ఈ 7 రూపాయలు పోయి సంవత్సరం నాడు సీఎం కుర్తొచ్చి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నేను నేరుగా చేంకుర్తి జీవో కాయజం జీవో ఇచ్చి సంతకం పెట్టి నేను చేంకుర్తి వచ్చాను. ఇక్కడ గెలాసి గ్రానైట్లు కానీ ఫ్యాక్టరీలు 800 ఫ్యాక్టరీలు ఉన్నాయి మీ అందరికి కూడా నేను తీపి కబుర్ చెప్తానని చెప్పి యూనిట్కి వచ్చి 2 రూపాయలు తగ్గిస్తున్నాను ఈరోజు నేను సంతకం పెట్టి వచ్చానని చెప్పాడండి. ఆ రోజు చెప్పిన తర్వాత 4 పైసలు ఉండా ఈ సెస్యార్జి 1 రూపాయి చేశాడు. అంటే ఆ 6 రూపాయలు 4-6 చేశాడు. అంతకుముందు గత ప్రభుత్వంలో 4 రూపాయలు యూనిట్ రేట్ని 6 చేశాడు. 6 చేసి 4 పైసలు ఉన్నదాన్ని 94 పైసలు పెంచి దాన్ని రూపాయి చేశాడు. 7 రూపాయలు అయిందండి. జీవో ఇచ్చింది పెంచడానిక నువ్వు తగ్గిస్తానని చెప్పి 2 రూపాయలు పెంచావంటే పెంచడానికి సంతకం పెట్టావు తగ్గిటానికి సంతకం పెట్టావు అనేది మాకు అర్థం కావాలి సార్. సార్ గత 14 నుంచి 19 దాకా చేమకుర్తి పరిశ్రమ గ్రానైట్ ఫ్యాక్టరీలు 800 కోరీలు 40 దాదాపు అధికారం కానీ అనాధికారంగా కానీ 400,000 మంది జీవిస్తూ ఉండేవాళ్ళు సార్. జీవిస్తూ ఉంటే 3 పూలు 6 కాయలుగా ఉండేవి గతంలో. ఏ వ్యాపారం పెట్టినా ఏది చేసినా లారీ వాళ్ళు కానీ చిల్లర కొట్ల వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ గ్రానైట్ పరిశ్రమ కానీ లక్షణంగా ఉండేవాళ్ళు సార్. అలాంటిది 19 కాడి నుంచి ఇప్పుడు రోజు చూస్తే 800 ఫ్యాక్టరీల్లో ఈరోజు కనీసం సగం మూతపడ్డాయి సార్. మూతపడేళ్ళకి ఏమైంది వ్యాపారాలు పోయింది ఆడ బతికే వాళ్ళకి ఉపాధి పోయింది వాళ్ళ నమ్ముకొనుండ కొట్లవాళ్ళకి వ్యాపారం పోయింది వాళ్ళ నమ్ముకొనుండ బాడిగళ్ళ వాళ్ళకి బాడిగళ్ళు పోయినాయి. పిల్లల్ని ఇచ్చేవాళ్ళు సార్ గ్యారెంటీ ఫ్యాక్టరీ ఓనర్కి కొడుకు కంటే వీడంతా అప్పులు మయమైపోయాడు ఊడిస్తాడే మీ పిల్లలు అంటున్నారు సార్. దాదాపు సార్ ఈ పరిస్థితి ఉంది. టైం ఎక్కువ లేదు కాబట్టి నేను గుప్తంగా ముగిస్తున్నాను సార్. గ్రానైట్ పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది సార్. మరీ అసలు తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి మరీ ఇబ్బంది పడిపోయింది సార్. కాబట్టి మీ ప్రభుత్వం వస్తే ఈ లక్షలాది మందికి మీ ద్వారా మీరు వీళ్ళందరిని ఆదుకోవటానికి మంచి తీపి కబుర్లాగా చెబితే మేము 5-6 నెలలన్న కట్ట నిలదొక్కుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. అందరు మాడిందా మాడమంటారా లేదంటే సమాధానం చెప్పమంటారా డైరెక్ట్ గా చెప్పేమంటారా? ఓకే, తీపి కబుర్ తొందరగా చెప్పమంటున్నారు. కూర్చోండి తాతయ్య, తాతయ్య మీరు కూర్చోండి. క్రింద మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా మిమ్మల్ని ఇండస్ట్రీగా గతంలోనే గుర్తించింది. మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే అద్భుతమైన పాలసీ తీసుకొస్తాం. గతంలో సబ్సిడీ ద్వారా ఎవరైనా ప్లాంట్లు పెట్టుకోవాలన్నా కూడా ప్రభుత్వమే ఆనాడు ప్రోత్సహించింది. ఆ పాలసీ మళ్ళీ తీసుకొస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది, గతంలో ఏ కరెంటు ఛార్జీలు అయితే మీరు చెల్లించారో ఆ స్లాబ్ రేట్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. బాబు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విద్యుత్ సంస్కరణ తీసుకొస్తారు. 1994 నుంచి 2004 వరకు కానివ్వండి, అదే 2014 నుంచి 2019 వరకు కానివ్వండి, ఆయన కట్టిన సబ్స్టేషన్లే, ఆయన తీసుకొచ్చిన ట్రాన్స్ఫార్మర్లే, దాని తర్వాత ఎవరు రాలా. సో రేపు 100%
హెరాస్మెంట్ లేకుండా ఈ సర్చార్జులు ట్రూ అప్ చార్జులు కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు అడ్జస్ట్మెంట్ చార్జులు ఈ అడ్జస్ట్మెంట్లు అన్ని ఎందుకు వస్తాయి అంటే జగన్ గారు అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాడు కంపెనీలతో అది మీరు అర్థం చేసుకోవాలి కరెంట్ ఉత్పత్తి చేసే కంపెనీలు అంటే సోలార్ కంపెనీలు కానీ విండ్ కంపెనీలు ఇన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు ఆ భారం అంతా తీసుకొచ్చి మీ నెత్తి మీద వేస్తున్నాడు సింపుల్ గా చెప్తున్నా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదండి ఒక్కసారి కూడా పెంచలా ఎందుకు బాబు గారు ఎవరితో పని అండి ఎందుకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు ఆయన ఆ ఆలోచనతో ఎవరైనా వస్తే 2 పీకి బయటికి అంటాడు కానీ 9 సార్లు పెరిగినాయండి కరెంట్ ఛార్జీలు ఈ ప్రభుత్వం చేతులు 9 సార్లు అంటే 9 సార్లు ఈయన అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు అప్పుడు ఒక 50 పైసలు ఇప్పుడు ఒక 20 పైసలు అదే కంపెనీలు కదా కొత్త కంపెనీలు అని రాలా అప్పుడు తీసుకొచ్చిన కంపెనీలే అప్పుడు తీసుకొచ్చిన ట్రాన్స్ఫార్మర్లే అప్పుడు తీసుకొచ్చిన సబ్స్టేషన్లే ఈయన పెద్ద కొత్త యూనో 10,000 మెగావాట్లు ఉత్పత్తి చేసే కంపెనీలు ఏం పెట్టలా ప్రభుత్వం ఏం పెట్టలా ఇది థర్మల్ గాని న్యూక్లియర్ గాని హైడ్రో గాని ఈయన ఏం పెట్టలా ఈయన అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నారు అందుకే ఈ భారం మీ పని పడుతుంది తప్ప